नमस्ते, वेलकम टू बिग बैनर। अंगारक ग्रहम इक विहार यात्रलकु केंद्रंगा मारिपोनुंदा? अरुण ग्रहम अंतरिक्षंलो मनिषिकि रेंडो स्थावरम अयिपोनुंदा? ताजा परिस्थितुलु चूस्ते अवुननि अनिपिस्तोंदि। ఈ విశ్వం మొత్తం మీద మనిషి మనుగడకు కాస్త అనుకూలమైన ప్రాంతం అంగారక గ్రహమేనని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు। అక్కడ నీరుందని తేలిపోయింది, తాజాగా డ్రై ఐస్ కూడా ఉందని నిర్ధారణ అయింది। ఇప్పుడు అందరి దృష్టి అంగారక యాత్ర మీదే। చెలో మార్స్ ఇవాల్ట్ బిగ్ బ్యానర్। గ్రహాంతర యాత్రలు ఇక సులువైపోతున్నాయా? తీర్థయాత్రల గురించి విన్నాం, విదేశీ యాత్రలు ఖండాంతర యాత్రల గురించి వింటున్నాం, కానీ ఈ గ్రహాంతర యాత్రలు ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? మరి ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి వెళ్ళడం గ్రహాంతర యాత్రేగా? మనిషి ఇప్పుడు చెలో మార్స్ అంటున్నాడు, ఆ గ్రహాంతర యాత్ర సన్నాహాలు ఇప్పుడు చూద్దాం। ఎర్రగా మెరిసిపోతూ తన గుట్టు విప్పమంటూ ఖగోళ శాస్త్రవేత్తలను ఇంతకాలం ఊరించింది అరుణ గ్రహం। ఆ అరుణ గ్రహం రహస్యాలు ఒక్కొక్కటిగా మన చేతికి చిక్కుతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు। అంగారకుడిపై మొన్న నీరున్న సంగతిని నాసా అధికారికంగా ధృవీకరించింది। ఇప్పుడు అక్కడ డ్రై ఐస్ ఉందని చెబుతున్నాయి మార్స్ రికానోసెన్స్ ఆర్బిటర్ పంపిన చిత్రాలు। ఈ వరుస పరిణామాలు ఖగోళ శాస్త్రవేత్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి। అన్ని కలిసొస్తే మార్స్ ఓ హాలిడే స్పాట్ గా మారిపోవడం ఖాయమని చెబుతున్నారు। హాలీ టూర్స్ ని మార్స్ మీద ప్లాన్ చేసుకునే రోజులు తొందరలోనే వచ్చేస్తాయి అంటున్నారు। అంగారకుడిపై మనిషి ఎప్పుడు కాలు మోపుతాడు? అంగారక గ్రహం మనకు గ్రహాంతర స్థావరంగా మారుతుందా? మార్స్ మీద ఇప్పటివరకు మనిషి పంపిన రోవర్లు సంచరిస్తున్నాయి, తొందరలోనే అక్కడ మనిషి అడుగు జాడలు కనిపించడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి। అంగారకుడిలో ఏముందో కనిపెట్టాలని మనిషి దాదాపు 60 ఏళ్ల నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు। చిన్న అడుగులుగా మొదలైన ప్రయత్నాలు మనిషిని అంగారకుడికి అంతకంతకు దగ్గర చేశాయి। అది ఎంతగా అంటే అంగారక గ్రహాన్ని సొంతం చేసుకోవాలన్నంతగా। ఖగోళ శాస్త్రవేత్తలు అంగారకుడి మీద ఏముంది, అక్కడ మనిషి మనుగడ సాధ్యమేనా అన్న దిశలో పరిశోధనలు చేస్తుంటే కొందరు సైంటిస్టులు రాకెట్ల వేగం పెంచి అంగారకుడికి భూమికి మధ్య దూరం తగ్గించే పనిలో పడ్డారు। మరికొందరు అక్కడికి సురక్షితంగా చేరుకోగలిగే వ్యోమ నౌకల నిర్మాణంలో బిజీ బిజీ అయిపోయారు। కొంతమంది సైంటిస్టులు అక్కడి వాతావరణ పరిస్థితులను అంచనా వేసి అందుకు అనుగుణంగా మనిషి మనుగడకు ఎలాంటి ఏర్పాట్లు అవసరం అన్న అన్వేషణలో పడ్డారు। ఎప్పటికైనా అంగారకుడిని చేరుకోవాలన్న మనిషి పట్టుదల ఈ ప్రయోగాలను మరింత వేగవంతం చేస్తూనే ఉంది। ఈ క్రమంలోనే అంగారకుడిపైకి నాసా రోవర్ను పంపించింది। మన ఇస్రో కూడా అంగారకుడిపై పరిశోధనల్లో ముందే ఉంది। అతి తక్కువ ఖర్చుతో మార్స్ ఆర్బిట్ మిషన్ ను విజయవంతంగా ప్రయోగించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది। మామ్ అందించిన సమాచారం మార్స్ మీద మరింత అవగాహన పెంచింది। మార్స్ మీద నీటి జాడకు సంబంధించిన బలమైన ఆధారాలు కూడా మామ్ ద్వారానే లభించాయి।
అంగారకుడి మీద నీటి జాడ లభించడంతో అంగారకుడి మీద మనిషి మనుగడ సాధ్యమే అన్న నమ్మకం బలపడుతోంది. దీంతో అంగారక యాత్రకు మనిషి మరింత ఉత్సాహం చూపిస్తున్నాడు. అసలు అరుణగ్రహమే మనిషి టార్గెట్ ఎందుకైంది? అక్కడున్న అనుకూలతలేంటి? వాటితో అక్కడ మనుగడ సాధ్యమేనా? ఆవాసం ఏర్పాటు చేసుకోవచ్చా? మనిషి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు? సూర్యుడి నుంచి నాలుగో గ్రహం అంగారకుడు, భూమికి దగ్గరగా ఉన్న గ్రహం. ఈ విశ్వంలో మనిషి తన రెండో స్థావరంగా మార్చుకునేందుకు అనుకూలంగా కనిపిస్తున్న గ్రహం ఇదే. అంగారకుడి భూభాగంలో ఉన్న వాయువులు ఎనర్జీని సృష్టించేందుకు అత్యంత అనువుగా ఉంటాయని సైంటిస్టులు ఎప్పుడో గుర్తించారు. మనిషి మనుగడకు ఈ ఎనర్జీ ఎంతో కీలకమవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు నీటి జాడ కూడా కనిపెట్టడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక్కడ ఉన్న నీటిని మనం శుద్ధి చేసుకుని తాగునీటి అవసరాలకు వాడుకోవచ్చు. దానిని ఆక్సిజన్, హైడ్రోజన్ గా విడదీసి దానిని రాకెట్లకు ఇంధనంగా వాడుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. నీటి జాడ ఉందంటే ఖచ్చితంగా ఆక్సిజన్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రాణవాయువు గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు. అంగారకుడి మీద కూడా ఒక రోజంటే దాదాపు 24 గంటలు. అయితే అంగారకుడు సూర్యుడు చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎక్కువ. భూమితో పోల్చితే రెట్టింపు కాలం పడుతుంది. అంటే భూమి మీద ఒక ఏడాది అంటే అంగారకుడి మీద 2 ఏళ్ళు. అయితే అంగారకుడి మీద మనిషి మనుగడ అంత తేలికేం కాదు. అక్కడ సగటు ఉష్ణోగ్రత -63 డిగ్రీల సెంటీగ్రేడ్. ఈ ఉష్ణోగ్రత వద్ద మానవ మనుగడ అసాధ్యం. అంగారకుడి మీద రేడియేషన్ ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ రేడియేషన్ ప్రభావాన్ని తట్టుకొని నిలబడడం అసాధ్యం. ఇక్కడ ఇసుక తుఫాన్లు కూడా తీవ్రంగానే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నెలల పాటు ఈ ధూళి తుఫాన్లు తమ ప్రభావాన్ని చూపిస్తాయి. వాటిని ఎదుర్కొని నిలబడడం కష్టమే. కానీ సైంటిస్టులు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. అక్కడ పరిస్థితులపై వస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి అక్కడ కాలనీల ఏర్పాటుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మనిషి నేరుగా ఆ గ్రహం మీద అడుగు పెట్టే అవకాశం లేకపోవడంతో నాసా 1997లోనే తొలిసారిగా స్నోజర్ పేరుతో ఓ రోవర్ని అంగారకుడిపైకి పంపించింది. 2003లో స్పిరిట్, ఆపర్చునిటీ రోవర్లు నాసా అంగారకుడిపైకి దింపింది. ఊహించిన దానికి భిన్నంగా ఆ ఆపర్చునిటీ రోవర్ ఇప్పటికీ పనిచేస్తోంది, భూమికి సమాచారాన్ని చేరవేస్తోంది. దాదాపు 13 ఏళ్లుగా అంగారక గ్రహం మీద చక్కర్లు కొడుతోంది. మనిషి నివసించేందుకు అనువైన వాతావరణం అంగారకుడిపై ఉందో లేదో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో నాసా 2011లో క్యూరియాసిటీ అనే రోవర్ను అంగారకుడి మీదికి పంపింది. నాటికి మార్స్ మీదకు మనిషిని పంపించాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. మార్స్ మీద మానవ మనుగడ సాధ్యమా కాదా అన్నది నిర్దేశించే ప్రయత్నాలకు సమాంతరంగా అక్కడ ఆవాసాలు ఏర్పరచుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా సాగిపోతున్నాయి. 23వ శతాబ్దం నాటికి మార్స్ మీద కాలనీలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రయోగాలు నడుస్తున్నాయి. బిగ్ బ్యానర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.